అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు మాసవారీగా ఎలా ఉంటాయి ఏంటి ఓవరాల్గా మనం తెలుసుకుందాం. ఈ కర్కాటకంలో పునర్వసు నక్షత్రంలో 3 పాదాలు అటు వెళ్ళిపోతే మిగిలిన 4వ పాదము, పుష్యమిలో 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేషాలో 1, 2, 3, 4 పాదాలు ఉన్నవాళ్ళు ఈ కర్కాటక రాశికి వస్తారు. వీళ్ళకి ఈ సంవత్సరంలో ఆదాయం 14 ఉందండి, 1002 ఉంది. అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళ చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే రాజపూజిత 6, అవమానం 6, అంటే మన గౌరవం కానీ అవమానం కానీ ఈక్వల్గా ఉన్నాయి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. సుడి తిరిగిందనమాట వీళ్ళకి. గురుడు సంవత్సరాది నుంచి కూడా సువర్ణమూర్తిగా ఉంటారు, రాజ్యం అందు ఉంటాడండి దశమస్థానంలో. ఏప్రిల్ 30 వరకు తర్వాత లాభంలో ఉంటాడు, తామ్రమూర్తిగా ఉంటాడు. అంటే రెండు కూడా పాజిటివ్గా ఉన్నాడు గురుడు. శని సంవత్సరం అంతా రజనమూర్తిగానే ఉంటాడు. రాహుకేతువులు 9వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ భద్రస్థానంలోనూ ఉంటారు, సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. కనుక ఓవరాల్గా చూసుకుంటే ఇటు గురువు సంచారము దశమంలో లాభంలో కానీ, శని సంచారం కానీ, రాహుకేతుల సంచారం కానీ, ఆఖరికి ఈ ఆదాయం అత్యధికంగానే 1002 ఉంటాం కానీ చాలా బ్రహ్మాండంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఆదాయంలో వృద్ధి బ్రహ్మాండంగా అవుతుంది, బంధుమిత్రుల సహకారం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది, సపోర్టు. దీనివల్ల వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఒక రకమైనటువంటి ఐడెంటిఫికేషన్ రావటము, ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు రావటము, అవార్డ్స్ రావటము, అలాగే విద్యార్థులకి కానీ ఉద్యోగులకు కానీ మనకి ఈ ఉద్యోగం కోసం ఉండేవాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం తాపత్రయపడి అప్లై చేసి ఫ్రెషర్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. మంచి ప్యాకేజ్తో కడుగునటువంటి ప్లేస్మెంట్స్ కూడా వచ్చేటువంటి అవసరం ఉంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో కనుక వాళ్ళకి ఈ దాళవా పంటతో సహా 2 పంటల్లో కూడా మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే వాహన యోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, భూయోగం కూడా ఉంటుంది. ఇక మాసవారీ కూడా వేసుకుంటే మనకి ఓవరాల్గా ఏప్రిల్ మాసం తీసుకున్నామనుకోండి, కొంచెం సామాన్య ఫలితాలతో కొంచెం 15 రోజులు పూర్వార్థం అంతా నడుస్తుంది. కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ద్వితీయార్థంలో మాత్రం మనం కొంతమంది ప్రముఖుల్ని కలిసేటువంటి అవకాశము, లేకపోతే ఇళ్లలో చిన్న చిన్న పనులు చేయించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి, ఇంట్లో ఏమైనా మార్పులు లేకపోతే ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే ఇది అనుకూలమైంది. దీనివల్ల మనం ఇల్లు బాగుపడుతుంది. దాంతోపాటు అంటే దానికి సంబంధించి కొన్ని ఖర్చులు పెట్టేటువంటి అవకాశము ఈ మాసంలో ఉందని చెప్పచ్చు. అలాగే మనం నెక్స్ట్ మే నెలకి కనుక తీసుకుంటే ఈ గ్రహ సంచారం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉంది మేలో. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ కూడా మనకి అంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకోవటం కానీ, కొత్తగా ఎన్హాన్స్ చేసుకోవటం కానీ వ్యాపారాన్ని ఉపయోగపడుతుంది. కాకపోతే ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా చేసుకోవాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, కాబట్టి కొంచెం ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు వివాహపరంగా కానీ ఉద్యోగపరమైనగా కానీ విషయాల్లో మన స్తోమతకి మించిన సంబంధాలే వచ్చేటువంటి అవకాశం కూడా, అదృష్టం కూడా కలిసి వస్తుంది. 10 మందిలో మనకి గుర్తింపు పొందేటువంటి అవకాశం కూడా మనకి ఈ రాశి వారికి ఈ మే నెలలో కలుగుతుందని చెప్పచ్చు. అలాగే జూన్ నెల ఫలితాలకు వెళ్ళినట్లయితే ఈ గ్రహ సంచారంలో పూర్వార్థం అనుకూలంగాను, మన సంకల్పాలు నెరవేర్చుకునే విధంగాను, మన యాంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగానూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసంలో 14వ తారీఖున రవి మార్పు చేత గ్రహబలం కొద్దిగా తగ్గినట్టుగా అనిపించినప్పటికీ కూడా అది రవి అధికారానికి
లీడర్షిప్ క్వాలిటీస్కి ఆధారం కాబట్టి అధికారులతో పరమైనటువంటి వాళ్ళతో సంయమనం పాటిస్తూ మనకి బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం లౌక్యంగా వ్యవహరిస్తే ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొద్దిగా కేర్ తీసుకుంటూ మనం ఏదన్నా ఒప్పందాలు ఆర్థికంగా రాసేటప్పుడు కొంచెం సంయమనం పాటించి ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని అడుగు వేయటం మంచిది. జూలై మాసంలో వచ్చేసి రవిశనులు ఈ రెండు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆలస్యంగా అయినప్పటికీ కూడా పనులలో చివరికి ఉత్తీర్ణత సాధిస్తారు, రిజల్ట్ మనకి పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఏంటంటే కష్టతరం అంటే ఒత్తిడితో ప్రెషర్గా ఉండి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగేంటంటే మన యంత్ర సామాగ్రితో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులతో కానీ కొత్తవి కొత్త ల్యాప్టాప్స్ కానీ కొత్త కంప్యూటర్స్ కానీ కొనుక్కోవటం కానీ కొత్త బైక్స్ కొనుక్కోవటం కానీ ఇది అనుకూలమైన నెలగా చెప్పచ్చు. అట్లాగే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఖర్చులు నియంత్రించుకోగలిగినప్పటికీ శుభకరమైన ఖర్చులే చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక మనం ఆగస్టు నెలకు వచ్చేసరికి రవిశనులు 26వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి కుజుడు ప్రతికూలంగా ఉంటారు. ఈ నెలలో గజిబిజిగా ఉంటూ కొన్ని ఫ్లెక్సువేషన్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. వృత్తిలో కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ వర్క్ లోడ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం కుటుంబంలో సంబంధించిన శుభకార్యాలు ఏమన్నా ప్రారంభించుకుంటే మటుకు అది శుభంగా ఉంటుంది. మీకు శ్రమ ఎక్కువైనా చికాకులు ఎక్కువైనప్పటికీ కూడా మీరు శుభకార్యాలకి నెల చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదన్నా వివాహ సంబంధంగా కానీ గృహ సంబంధంగా కానీ వాళ్ళని పెట్టుకుంటే మీకు ఏంటంటే అనుకూలమైన సమయం కాబట్టి ఆగస్టు నెలని ప్రాపర్గా ఉపయోగించుకోండి. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏమవుతుంటే 16వ తారీఖు నుంచి ఈ రవి వల్ల ఈ చిన్న తరహా ప్రయోజనాలు పొందటం కానీ ప్రెషర్ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది కానీ ఏంటంటే జర్నీసు ఈ శ్రమతో కూడినటువంటి అటు ఇటు తిరగటాల వల్ల ఉద్యోగులతో కూడా అధికారులతో కూడా కొంచెం మాట పట్టింపులు రావటం వల్ల కొంచెం జాగ్రత్త వహించి సంయమనం పాటించి జాగరూకతతో నడుచుకుంటే ఇంటలెక్చువల్గా మీరు వృద్ధిలోకి వస్తారు. అక్టోబర్ నెలంతా కూడా కుజశనులు 17 నుంచి కూడా రవి ప్రతికూలంగా ఉంటాడు. అనారోగ్య భావాలు అంటే ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్గా కొంచెం తీసుకోవాల్సిన వస్తుంది. పనులు కూడా కొంచెం స్లో అవుతాయి ఈ నెలలో. అయినప్పటికీ మీరు ఉత్సాహంతో కనుక మీరు పట్టుదలతో కనుక ముందుకు వెళితే మీకు ఎంతో అభివృద్ధి చెంది మీరు ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అనుకోకుండా వచ్చిన అవకాశాలని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఇచ్చే సలహాలను కానీ సపోర్ట్ని కానీ తీసుకుంటే అది ఖచ్చితంగా సద్వినియోగం అవుతుంది. ఈ తర్వాత వచ్చేటువంటి నవంబర్ మాసంలో గ్రహ సంచారం పరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ కుజ సంబంధమైన యంత్రాలు మనకి మారణాయుధాలు కానీ లేకపోతే వ్రణాలు కానీ ఇటువంటివి శరీరంలో వచ్చేటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే కొంత ఖర్చులు కూడా కొంచెం ఎక్కువయ్యి ఆర్థికమైన వెసులుబాటు లేకపోవటం అవసరమైతే ఎక్కడైనా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ కుజ సంబంధమైనటువంటివి జాగ్రత్తగా చూసుకుని కుజ జపం చేసుకోవడం కానీ ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవడం కానీ పాటించవలసినటువంటి నియమము. వీళ్ళు మిత్రులతో మనం బంధువులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఏ భావంతో చెబుతున్నారు అనేది గమనించుకుని వారి సలహాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరం అనేది మనం సూచించాల్సిన విషయం ఇక్కడ ఉంది. అలాగే డిసెంబర్ మాసానికి వస్తే ఏంటంటే గ్రహ సంచారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇది వాక్పరంగా మనం మాట్లాడే మాటలతో అంటే మనకి ఆత్మసాక్షితో లోపల నుంచి ఇంటర్నల్గా ఏదొస్తుందో స్వబుద్ధితోనే వ్యవహరించాలి తప్పితే వీళ్ళు వాళ్ళు చెప్పినవి తీసుకోకుండా మనకి లోపల మనస్సాక్షి చెప్పింది మనం పాటిస్తూ కొంచెం శ్రమ పడుతూ కనుక ఉన్నట్లయితే కనుక వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మనం సిన్సియారిటీ ఎఫర్ట్ అంకితభావం చేసుకుంటే
ఈ కుటుంబం నుంచి వచ్చే చికాకులన్నింటినీ కూడా అధిగమించి పెద్దవారితో సంయమనంగా సాగటం వల్ల, వాదోపవాదాలకు దూరంగా ఉండటం వల్ల మనం వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక మాట జాగ్రత్తగా ఈ నెలలో ఉండాలి. అలాగే జనవరి నెల వచ్చేసప్పటికి ఏమవుతుందంటే, గ్రహ సంచారంలో 14 వరకు రవి, 24 వరకు బుధుడు కూడా అనుకూలంగా ఉంటారు. నెలంతా గురుడు ప్రయోజనాలు ఇస్తూ ఉంటాడు. మనకేంటంటే పూర్వార్ధంలో ఆసక్తికరంగా మనం చాలా ఇంట్రెస్ట్గా చిన్న చిన్నటువంటి మనకి మెరిట్స్ కానీ సంతోషాలు కానీ ఉంటాయి. సంతృప్తి కూడా, సాటిస్ఫాక్షన్ అంటే మనం చేసిన పెట్టుబడికి కానీ మనం పెట్టిన ఎఫర్ట్కి కానీ ఆగి ఆగి వెళ్ళినప్పటికీ కూడా మనకి అవి చివరికి సంతోషాన్ని కలిగిస్తాయి. కాకపోతే స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉంటూ, స్నేహితులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళకుండా ఆ పిలిచే విధానంలో భావాన్ని అర్థం చేసుకుని మనం చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మనకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి మాసంలోకి వచ్చేసి ఏమవుతుందంటే, ఈ 12వ తారీఖు వచ్చేసి రవి, తర్వాత 11వ తారీఖు బుధుడు వచ్చేసి, వీళ్ళంటే రాసులు మార్పు చెందటం వల్ల చిన్న తరహా ప్రయోజనాలు అంటే ఏంటంటే, ఈ స్మాల్ డెవలప్మెంట్స్ కానీ స్మాల్ ఆఫర్స్ కానీ వచ్చి అవి మనకి సపోర్ట్ చేస్తాయి. కానీ మాట విషయంలో మ్యాక్సిమం మనం మౌనం పాటిస్తూ, ఈ ఇతర విషయాల్లో, ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ, ఆర్థికపరమైన లావాదేవీల్లో కానీ మనం ఇంటర్ఫీర్ అవ్వటం కానీ, వాటికి షూరిటీస్ పెట్టడం కానీ చేయకుండా, వాటి కుటుంబ విషయాలు మనం తలదూర్చకుండా ఉండటం మంచిది. తీర్థయాత్రలు చేస్తూ మనం భగవత్ కాలక్షేపం చేసుకుంటే ఈ మాసం మనకి ఏమీ ఇబ్బందికరంగా ఉండదని చెప్పచ్చు. అలాగే మార్చి నెల వచ్చినప్పుడు ఏంటంటే, ఈ గ్రహ సంచారంలో మూడింటిలో ఒక వంతు అంటే 1/3 ప్రయత్నాలు కొంచెం నిరాశాభావంగా ఉన్నప్పటికీ మనకి కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో నెగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే వివాహానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మ్యాచ్ నచ్చటము, అవసరమైతే బెట్రోతలు కంప్లీట్ కావడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఒక రకమైన ఆఫీసులో గుర్తింపు, ఒక ఐడెంటిటీ వచ్చి వాళ్ళకు పెద్ద పీట వేసి కూర్చోబెట్టము. అలాగే మీరు ఏదైనా పాత పెండింగ్లో ఉన్న పేమెంట్స్ కూడా ఈ నేసంలో చెల్లించడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం మొత్తంలో కూడా చూసుకుంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళందరికీ కూడా గురుడు శుభంగా ఉంటాడు. 2 అక్టోబర్ నుంచి శని శుభుడుగా ఉంటాడు. 16 మార్చి 25 నుండి రాహు పాపిగా ఉన్నప్పటికీ కూడా 11 అక్టోబర్ నుంచి కేతువు శుభుడుగా ఉండటం వల్ల కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే మన మాట తీరు వ్యవహారము, పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటము. 2వది అంటే నవగ్రహారాధన చేసుకోవటం కానీ, ఈశ్వరుడికి ప్రదోషకాల పూజ అని చేస్తుంటారు, ప్రదోషకాల దీపం పెట్టడం కానీ రాహుకేతులకు చేయటం కానీ చాలా మంచిది. ఇకపోతే ఈ సంవత్సరం అంతా పుష్యమీ నక్షత్రం వాళ్ళకి 30 ఏప్రిల్ వరకు గురుడు శుభంగా ఉంటాడు. శని వచ్చేసి 2 అక్టోబర్ నుండి 27 డిసెంబర్ వరకు పాపిగా ఉండటం వల్ల 2 అక్టోబర్ నుంచి 1 డిసెంబర్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహువు సంవత్సరం అంతా పాపిగా ఉంటాడు, కేతువు సంవత్సరం అంతా శుభుడుగా ఉంటాడు. కనుక రాహుకాల దీపం కానీ, రాహుకాలంలో మనం దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టడం వల్ల రాహువు అనుకూలించి రాహు దోషాన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది కాబట్టి కొంచెం దక్షిణామూర్తి ఆరాధన కానీ నవగ్రహ ఆరాధన, రాహు దీపం పెట్టుకోవడం మంచిది. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వచ్చే సంవత్సరం అంతా గురు శనులు పాపులు అవుతారు, అంటే శుభగ్రహం కూడా పాపి అవుతుంది. ఇక్కడ రాహుకేతులు సంవత్సరం అంతా శుభులుగా ఉంటారు, వీళ్ళకి రాహుకేతు సపోర్ట్ వస్తుంది. విదేశీ ప్రయత్నాలు కానీ స్పెక్యులేషన్స్ కానీ కొంత పెట్టుబడి ఆశాజనకంగా ఉంటుంది. భోగాలు సుఖాలు చూస్తారు. కానీ ఏంటంటే, వీళ్ళు దుర్గామాతకు కనుక కొంచెం అనుకూలంగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు ఇంకొంచెం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి
ఆదాయం బాగుంది, గౌరవం బాగుంది, కాకపోతే పక్కవారి విషయాల్లో కొంచెం సంయమనం పాటించి మనం ఇంటర్ఫీర్ కాకుండా ఉండి కుటుంబ సపోర్ట్తో ముందుకు వెళితే జీవిత భాగస్వామి మాట తీసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడూ కూడా ఉన్నతిలోకి వస్తారు. కనుక ఈ శనితన సూచనలు పాటించి మీరందరూ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.